సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ వీడియో ఫ్రెండ్స్ నేను ఈరోజు యొక్క వీడియోలో చూసినట్టయితే ఒక బెస్ట్ బడ్జెట్ మొబైల్ అండర్ కేలో అయితే చెప్పబోతున్నాను అనమాట మీ యొక్క బడ్జెట్ ఒకవేళ పది పదకొండు వేలనట్టయితే డెఫినెట్గా అలాంటి వాళ్ళు ఈ యొక్క వీడియోని టిల్ ఎండ్ వరకు అయితే చూడండి అండ్ మనకు త్వరలోనే మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ ఇన్ టూ మొబైల్ అయితే రాబోతుందనమాట సో ఆఫ్ కోర్స్ ఇది మనకు ఫైవ్ జీ మొబైల్ అయితే కాదు ఫోర్ జీ మొబైలే కాకపోతే ఇప్పుడు ఉన్న మీరు ఫోర్ జీ మొబైల్ తీసుకున్నా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు ఒకవేళ మనకు ఫ్యూచర్లో ప్రతి ఒక్క మొబైల్ ఫైవ్ జీ వస్తుంది కాబట్టి ఫైవ్ జీ తీసిన ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అలాగని చెప్పేసి ఫోర్ జీ తీసుకుంటే ప్రాబ్లం ఉంటుందన్న యొక్క ఒపీనియన్ అయితే కాదు ఇప్పుడున్న సిచువేషన్లో ఫోర్ జీ మొబైల్ తీసుకున్న మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఎందుకంటే కంప్లీట్గా ఫైవ్ జీ సిమ్స్ టవర్స్ ఇవన్నీ రావడానికి ఖచ్చితంగా టూ ఇయర్స్ వరకు టైం అయితే తీసుకుంటుంది సో అందుకోసం ఇప్పుడు ఫోర్ జీ మొబైల్ తీసుకోవడం ద్వారా ఎటువంటి అంటే ఐ మీన్ ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు అనమాట అండ్ ఈరోజు ఈ యొక్క వీడియో విషయానికి వస్తే మీ యొక్క బడ్జెట్ ఒకవేళ కే కేటగిరీ ఉన్న వాళ్ళైతే మైక్రోమ్యాక్స్ నుంచి మైక్రోమ్యాక్స్ ఇన్ టూ మొబైల్ అయితే రాబోతుంది ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయాలా లేదా దీంట్లో ఏ రకమైన స్పెస్క్రిప్షన్స్ ఇస్తున్నారు ముఖ్యంగా చూసినట్టయితే నాయకు ఒపీనియన్ చెప్పాలనిపిస్తే చాలా అద్భుతమైన స్పెసిక్రిప్షన్స్ టెన్ కేలోనే తీసుకుని రావడం అయితే జరిగింది మరి అవి ఏంటి ఏం లేదని తెలుసుకోబోయే కంటే ముందు ఈ యొక్క వీడియో ఒక వన్ థర్టీ లైక్స్లో టార్గెట్ అయితే ఇస్తున్నాను దయచేసి కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ చాలామంది చూసాను సబ్స్క్రైబ్ అయితే వేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే దీని యొక్క డిజైన్ అయితే గమనించండి ఈ యొక్క మైక్రోమాక్స్ సిన్ టూ ఏదైతే ఉందో దీని యొక్క డిజైన్ అయితే అదిరిపోయింది మనకు ఇంతకుముందు నోట్ సిరీస్లో మైక్రోమాక్స్ సిన్ నోట్ వన్ వచ్చింది ఆ తర్వాత మైక్రోమాక్స్ సిన్ నోట్ టూ కూడా వచ్చింది అండ్ ఇప్పుడు చూసినట్టయితే బడ్జెట్ రేంజ్లో మైక్రోమాక్స్ సిన్ టూ అయితే రాబోతుంది ఇంతకుముందు మైక్రోమాక్స్ సిన్ టూ బి అయితే లాంచ్ చేశారు అండ్ ఇప్పుడు చూసినట్టయితే మనకు ఈ యొక్క టూ అయితే అనమాట సో ముందుగా డిజైన్ చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది డిజైన్ పరంగా ఈ యొక్క మొబైల్కి ఏమి పేరు పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఒకవేళ ఇదే మొబైల్ కనుక మనకు రియల్ లైఫ్ డిజైన్తో తో అయితే అయితే మీకు బ్యాక్ సైడ్ ఈ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్ కనిపిస్తుంది అండ్ కంప్లీట్ గా ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ సార్ మీకు వాటర్ డ్రాప్లో వస్తే యొక్క సెల్ఫీ కెమెరా అయితే యూజ్ చేశారు సో నేను ఈ యొక్క డిజైన్ చూసుకుంటే అయితే చాలా ఫెంటాస్టిక్ అయితే ఉంది డిజైన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు అండ్ నెక్స్ట్ రూమర్స్ పక్కన దీని యొక్క డిస్ప్లే సైజ్ గురించి అంటున్నట్టు అయితే ఈ యొక్క అప్ కమింగ్ మొబైల్ మైక్రోమాక్స్ ఎన్ టూలో ఏదైతే ఉందో మీకు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచు తో ఫుల్ హెచ్ఎఫ్ ప్లస్ ఐపీఎస్ఎస్ డిస్ప్లే ఉంటుంది అలాగే నైన్టీ ఇయర్స్ కి సపోర్ట్ చేస్తుంది విత్ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో అయితే రాబోతుంది

సో ఇప్పుడున్న సిచువేషన్లో అక్కడ పది పదకొండు వేలకే చాలా పెద్ద సైజ్ గల డిస్ప్లే అయితే ఇస్తున్నారు దీంట్లో కూడా మీకు సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చిన అది కూడా మనకు ఫుల్ హెచ్ఎఫ్లో డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట ముఖ్యంగా పెద్ద సైజ్ డిస్ప్లే నాకు పదివేలలోనే కావాలనుకున్న వాళ్ళకు డిస్ప్లే పెద్దగా ఉండటంతో పాటు మీకు ఫుల్ హెచ్ఎఫ్ రిజల్యూషన్ అయితే ఇచ్చారు డిస్ప్లే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అట్ ది సేమ్ టైం నైంటీ హర్స్ రిఫ్ ఫీచర్స్ సపోర్ట్ అయితే ఇచ్చారు అనమాట సో దీని ద్వారా ఈ యొక్క మొబైల్లో గేమింగ్ ఆడేటప్పుడు కావచ్చు తర్వాత మొబైల్ స్లైడింగ్ స్క్రోలింగ్ చేసేటప్పుడు కావచ్చు మొబైల్ వచ్చేసి మీకు ఓవరాల్గా చాలా బటర్ స్మూత్గా అయితే రన్ అవుతుంది అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మరీ అంత ఫాస్ట్గా ఉండదు ఎలాగని చెప్పేసి మరీ అంత స్లోగా కూడా ఉండదు ఒక పది పదకొండు వేల రేంజ్లో ఏ రకమైన ఫాస్ట్నెస్ ఉంటుందో అదే రకమైన ఫాస్ట్నెస్ అయితే ఉంటుంది అనమాట సో డిస్ప్లే విషయంలో ఈ యొక్క మొబైల్ అయితే చాలా అద్దెరిపోతుంది డిస్ప్లే విషయంలో ఈ యొక్క మొబైల్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకోవాలి ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ మైక్రోమాక్స్ ఇన్ టూ ఏదైతే ఉందో మీకు వచ్చేసి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సాల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ మీకు ఎయిట్ మెగాపిక్సాల్ తర్వాత యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుందన్నమాట ముందుగా నేను బ్యాస్ కెమెరా గురించి చెప్పేసి ఆ తర్వాత ఫ్రంట్ కెమెరా విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం మీకు బ్యాస్ ఫార్టీ ఎయిట్ మెగాపిసల్ మెయిన్ కెమెరా టూ మెగాపిక్సల్ మ్యాక్రో అండ్ టూ మెగాపిక్సల్ డెప్త్ అయితే ఉంటుంది ఫ్రంట్ సార్ మీకు ఎయిట్ మెగాపిక్సల్ రా వాటర్ రాప్ అవసరం అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క బ్యాక్సాక్ కెమెరాతో అలాగే ఫ్రంట్ కెమెరాతో అప్ టు టెన్ ఎయిట్ పి థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు మాత్రమే వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు ఇది ఎందుకంటే మనకు బడ్జెట్ రేంజ్ మొబైల్ కాబట్టి ఫోర్ వీడియో రికార్డింగ్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ అయితే చేయదండి అండ్ ఈ యొక్క కెమెరా పంతరం ఎలా ఉంటుందంటే అక్కడ మైక్రోమాక్స్ సిన్ నోట్ వన్ అయితే ఉందో అరౌండ్ మీకు పదకొండు వేలు అనుకుంటా పదకొండు వేలు ఐదు వందలకే మీకు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ క్వార్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు దీంట్ వచ్చేసి ఎయిట్ మెగాపిక్సల్ ఆటోడింగ్ లెన్స్ కోసం అయితే ఏమీ ఉండదు సో దాని ప్లేస్లో మనకు అది తీసేసి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా టూ మెగాపిక్సల్ మ్యాక్రో టూ మెగాపిక్సల్ డెప్త్ అయితే ఎందుకంటే ఇది మనకు బడ్జెట్ రేంజ్ లో వస్తుంది కాబట్టి ఈ రకంగా అయితే ఇచ్చారు ఇంకా ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ ఎయిట్ మెగాపిక్సల్ వచ్చిన సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు ముఖ్యంగా ఈ యొక్క పదివేల బడ్జెట్లో మాత్రం కెమెరా అయితే చాలా బాగా ఉంటుంది వర్త్మని వర్తీ ఫర్ మనీ అనే చెప్పొచ్చు డెఫినెట్గా మీరు పదివేలలో మంచి కెమెరా మొబైల్ కావాలనుకున్నా సరే ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ మనం దీని ఒక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో చూసినట్టయితే మీకు మీడియా టెక్తో వచ్చిన మీడియా టెక్ హీలియో జీ ఎయిటీ ఎయిట్ ఫోర్ జీ ప్రాసర్ అయితే ఉండబోతుందన్నమాట మరి యొక్క ప్రాసర్ గేమింగ్ కోసం ఎలా ఉంటుందంటే మీరు ముఖ్యంగా ఒక మీడియం లెవెల్లో గేమింగ్ ఆడేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకైతే మొబైల్ అయితే చాలా సూపర్గా ఉంటుంది వాళ్ళకు మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు కాకపోతే వన్ జీబీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ టూ జీబీ గేమ్స్ ఉంటాయి చూడండి ఎక్కువ ఏంబీ ఉండేవి అలాంటివి కొన్ని అయితే మీరు మరీ అంత ఎక్కువ సెట్టింగ్స్ ఆడితే ఈ యొక్క మొబైల్ అయితే సపోర్ట్ చేయదు అందుకోసం నేను కొంచెం మీడియం సెట్టింగ్స్లో ఆడితే మొబైల్స్లో ఈ యొక్క మొబైల్లో ఆ యొక్క మొబైల్ కూడా అంటే ఐ మీన్ ఆ యొక్క గేమింగ్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది కాకపోతే మీరు ఆల్ట్రాలో ఎక్స్ట్రీమ్లో ఆడడానికి యొక్క మొబైల్ అయితే మరీ అంత హై రేంజ్ ప్రాసెస్ అయితే ఏమీ కాదు ఒక యావరేజ్ లెవెల్ గేమింగ్ ఫ్రీ ఫైర్ ఆడినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ మేజర్గా ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకి అయితే మొబైల్ బ్రహ్మాండంగా అయితే ఉంటుంది అలాంటి వాళ్ళకి యొక్క మొబైల్ అయితే ఏ మాత్రం ప్రాబ్లం అయితే ఉండదు అనమాట అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేసి మీకు హండ్రెడ్ లెవెన్త్ వస్తుంది అండ్ కంప్లీట్గా స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది దీంట్లో మీకు ఎటువంటి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కావచ్చు బ్లూట్వేర్ కావచ్చు యాడ్స్ కావచ్చు ఇలాంటివైతే ఏమీ ఉండవు కంప్లీట్గా మీకు ప్యూర్ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట ఒక ప్లస్ పాయింట్ ముఖ్యంగా గేమింగ్ యొక్క పబ్జీ ఫ్రీఫైర్ ఆడే వాళ్ళు కూడా మొబైల్ అయితే బాగా ఉంటుంది కాకపోతే వీలైనంత వరకు కొంచెం మీడియం సెట్టింగ్స్ డితే ఈ యొక్క మొబైల్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు లేదు ఇరవై ఇరవై ఐదు వేలు మొబైల్ లాగా ఆడాలనుకుంటే మాత్రం యొక్క మొబైల్ హీట్ అవుతుంది అట్ ది సేమ్ టైం ల్యాగింగ్ ఇష్యూస్ కూడా మీరైతే ఫేస్ చేస్తారనమాట అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనం దీని యొక్క ర్యామ్ దీని యొక్క రోమ్ గురించి మాట్లాడుకోవాలి దీంట్లో చూసుకున్నట్టయితే మీకు రెండు వేరియంట్స్ అయితే రాబోతుంది ఒకటి వచ్చేసి ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్ ఫోర్ జీబీ స్టోరేజ్ ఒక మోడల్ అండ్ మరొక చూసుకున్నట్టయితే సిక్స్ జీబర్ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో మరొక మోడల్ అయితే వస్తుందనమాట ఇప్పుడున్న సిచువేషన్లో సిక్స్ ఫోర్ జీబీ స్టోరేజ్ ఎవరికైతే సరిపోదు అందుకే వీళ్ళు డెడికేటెడ్ మెమో కార్డ్ స్లాట్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీరు గా రెండు సిమ్ కార్డులు ప్లస్ వన్ మెమో కార్డు అయితే వేసుకోవచ్చు అనమాట ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ కిందకి వస్తుంది ముఖ్యంగా నాకు సిక్స్ ఫోర్ జీబీ సరిపోదు బ్రో అనుకున్న వాళ్ళకు దీంట్లో సపరేట్గా మెమరీ కార్డ్స్ స్లాట్ ఉంది కాబట్టి మీరు మెమరీ కార్డ్ వేసుకుని అరౌండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ వరకు మీరైతే కెపాసిటీ మెచ్చుకోవచ్చు అండ్ ఈ యొక్క పది పదకొండు వేలకి మీకు ఫోర్ జీబీ ర్యామ్ అయితే మోర్ దాన్ అయినా ఫోర్ ఒకవేళ సిక్స్ జీబీ ర్యామ్ కావాలన్నా దీంట్లో మీకు అరౌండ్ పన్నెండు వేలకి అయితే దొరకవచ్చు ఖచ్చితంగా దీంట్లో మీకు ఫోర్ జీబీ సిక్స్ ఫోర్ జీబీ అలాగే సిక్స్ జీబీ వన్ థర్టీ జీబీ వేరియంస్ అయితే తీసుకొని రాబోతున్నారు అండ్ ఫర్ ద ఫైనల్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ మిలియం పర్ బ్యాటరీతో అయితే రాబోతుందన్నమాట సో ఫైవ్ థౌసండ్ మిలియమ్ పర్ బ్యాటరీ అంటే మీకు డెఫినెట్గా బ్యాటరీ లైఫ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఈజీగా టూ డే వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది లేదు కొంచెం అస్తామనం కొంచెం గేమింగ్స్ సోషల్ మీడియా చాటింగ్స్ లేదా యూట్యూబ్ వీడియో చూసే వాళ్ళకు వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కాగా వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఎయిటీన్ అవర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఈ యొక్క బడ్జెట్కి ఎయిటీన్ అర్స్ అయితే సరే పోతులేండి అండ్ ఈ యొక్క మొబైల్ కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ కావాలనిపిస్తే అరౌండ్ మీకు టూ అవర్స్ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ వరకు మాక్సిమం ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది ఖచ్చితంగా మీరు ఓపిగా అయితే ఉండాల్సిందే పదివేలకి మనకు థర్టీ త్రీ వర్స్ అయితే ఏమీ ఉండదు అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అలాగే త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ కూడా ఉంటుంది సో దీని ద్వారా మీరు సామిల్టైన మొబైల్ని ఛార్జ్ చేస్తున్నాయి ఫోన్స్ కూడా పెట్టుకుని అయితే వినొచ్చు సో ఆఫ్ కోర్స్ ఇప్పుడున్న సిచువేషన్లో ప్రతి ఒక్కరు వైర్లెస్ ఇయర్ ఫోర్స్ వైర్లెస్ బోర్డ్స్ ఇవే యూస్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా పెద్దగా అయితే ఉపయోగపడదు అనమాట అండ్ కలర్ సెషన్ కోసం ఏం కలర్ తీసుకొస్తారో నాకైతే తెలియదు నాకు తెలిసి ఒక రెండు కలర్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి దాంట్లో ఇప్పుడు నేను చూపించే కలర్ ఒకటి ఇంకోటి ఏ తీసుకొస్తారో మనకైతే తెలియదు అండ్ ఇప్పుడు ప్రైస్ సిషన్ కోసం ఇది వచ్చేసి మీకు అరౌండ్ రూమర్స్ ప్రకారం పదకొండు వేల దాకా అని చెప్తున్నారు పదకొండు వేలే ఉంటుంది దానికంటే ఎక్కువ అయితే ఏమి ఉండదు ఒకవేళ ఎక్కువ ఉంటే అది ఆ యొక్క బేస్ పడే ప్రైస్ అయితే ఉంటుంది అనమాట ర్యాంక్ ఈక్వల్గా అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇది ఈ యొక్క పదకొండు వేలలో మొబైల్ మాత్రం చాలా అద్భుతంగా అయితే రాబోతుంది ముఖ్యంగా ఎదురు వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే వెయిట్ చేయండి అండ్ ఈ యొక్క మొబైల్ వచ్చేసి ఈ నెల లాస్ట్లో లేకపోతే మీకు మార్చ్ ఎర్లీ మార్చ్లో ఈ యొక్క మొబైల్ చూడడానికి మనకి ఎం డెలవకు అయితే రాబోతుంది అనమాట సో ఎనీహౌ ఓవరాల్గా చూసుకుంటే ఇదే ఫ్రెండ్స్ ఈ యొక్క మైక్రోమాక్స్ ఇన్ టూ ఫోర్ జీ మొబైల్ గురించి లేదు మీకు షిల్లింగ్ ఏమైనా డౌట్స్ మిగిలిపోయినా అనుకున్నాను ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నా